అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. అంతర్జెంటా? కాదు, ఇట్స్ అ పర్సనల్. స్ట్రైట్గా చెప్పాలి. ఈవినింగ్ స్కై బార్లో 7 o'clock కి కలుద్దాం. ఓకే 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 ఓకే, వచ్చేస్తా. అది నీకంత సీన్ లేదు, నాకు ప్రేమించేంత టైం లేదు. అతిగా సితారా నుంచి యు గెట్ ఇట్ హౌ అని ఒకరిని తీసుకొస్తావు కదా, ఏవైంది వాడు రాలేదా? అయినా వాణ్ణి విని అడ్డం పెట్టుకుని ప్రేమించానని వెంటపడే నీలాంటి బేస్ పిల్లని ఏ అమ్మాయి ప్రేమించదు. కరెక్టే, నాకు నా ప్రేమను ఎలా చూపించాలో తెలియదు, నా లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. నువ్వు నో అంటే అది ఎలా తీసుకోవాలో కూడా తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను లవ్ చేస్తున్నాను. నీ నిజాలతో అబద్ధాలతో నాకు పనిలేదు. రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషన్. దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను. ఇంకో 1 week లో కాంపిటీషన్ ఉంది. So don't waste my time and don't show me your face again. ఏంటి సార్, లవ్ ఓకే చెప్పేసిందా? లేదరా, రిజెక్ట్ చేసింది. ఏంట్రా అది? అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్. సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా తోడుండేది అదే కదరా. ఇది ఎక్కడో వినట్టు సార్. ఇవే సార్ సార్, పాస్ట్ ఇస్ పాస్ట్. అంటే జరిగింది ఏదో జరిగింది, మర్చిపోండి సార్. ఇంట్రా మర్చిపోయేది అనే నాకే తక్కువ, చూడడానికి బానే ఉంటాగా? దాని లవ్ కోసం నేను ఎంతమంది రిజెక్ట్ చేశాను నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుండదో ఇప్పుడు తెలుస్తుంది నాకు, ఇప్పుడు తెలుస్తుంది. సార్ మీరు మరీ రాదగిస్తున్నారు, కొంచెం చూడగలపమంటారా? అరే చూడ అయినా, దాని మ్యానుఫాక్చరింగ్ డిఫెక్టరా? అంటే గింటే దాని బాగుండనాలి, కానీ తప్పు దీంది కాదు. ఏమా, ఎలా ఉన్నావు, బాగున్నావా? లేదురా, సంకన ఆగిపోయి ఉన్నావు. ఎవరా నువ్వు? నీ కూతురు లవ్ చేసి సర్వడు నాశనం అయిపోయాను రా ఇక్కడ. నా కూతురు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అయినా ఈ టైంలో చదువుకోకుండా అక్కడ ఎందుకు ఉంది? నీ కూతురు ఇక్కడ చదువుకుంటుంది అనుకుంటున్నావా? పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని ఎంతెంత పెక్కలు కనపడేలా రన్నింగ్ రేసులు పరిగెట్టేస్తుందిరా, పరిగెట్టేస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు? హలో, ఇది సితారా గారి తండ్రి గారేనా అండి? అవునరా. అయితే కరెస్ట్ ఫోనే, నిన్ను తిట్టడంలో అసలు తప్పే లేదురా. అయినా కూతుర్ని కనీసం అలా వదిలేయకూడదురా, అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా యాదవ్వా. పద్మా, పద్మా, పద్మా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా నవ్వుతున్నావు? రాత్రి సేకరించారు సార్, సితార్ వాళ్ళ నాన్నని చెడుగుడు ఆడేశారు. ఆయన నేనెప్పుడు కలిసిండ్రా? కలవడమండి సార్, ఫోన్లో ఫుల్గా ఎక్కేశారుగా. అయినా మీరు తాగితే మంచి కాదండి, ఎవరు బీస్ట్. ఆ విషయం నీకు ముందే తెలుసు కదా. తెలుసు, అందుకే తాగించా. సిచ్యువేషన్ డిమాండ్స్. సిచ్యువేషన్ డిమాండ్స్. మెల్లిగా సార్. ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు, ఈ మందేరా. ఐ హేట్ ఫాదర్స్, ఐ హేట్ లిక్కర్స్. షీ హేట్స్ యూ. వాయిస్ మారిందేంట్రా? నాది కదా అక్కడ. ఎవడరా అది? ఎందుకురా తన జీవితంలోకి వచ్చా? రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది, ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశా. నేనా? ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది, నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది. అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. తను ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్లి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు. వెళ్ళా. ఆంటీ ఇది చూడండి, సిద్ధానికి ఇది అయితే బాగుంటుంది కదా. సరే, ఈ రెండిట్లో నీకేది నచ్చింది? నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా? అదేంటి అలా మాట్లాడతావు? ఇంకా రెడీ కాలేదమ్మా. సితారా, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. ఈరోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించుండొచ్చు, బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది. నన్ను నమ్మురా, త్వరగా రెడీ అవ్వు. ఎవ్వరూ చిన్న వంక కూడా పెట్టకూడదు. ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా? ఆయన ఏంటి బాబా, నైట్కి నైటే నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. వరుసైన నా కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. నాకు కావాల్సింది నా కూతురికి భర్త, నాకు కాబోయే అల్లుడో కాదు. నా స్టడ్ ఫార్మ్స్ చూసుకునే మగాడై ఉండాలి, గుర్రాల మీద పట్టుండాలి, మోస్ట్ వాంటెడ్ జాకీ అయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నీ కొడుకులో ఉన్నాయా?
అంటే బావా అది నా అల్లుడి దగ్గర క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు వాడు. వాడు వచ్చేసాడు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. వెల్కమ్ అల్లుడు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. కమాన్. మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు. వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు. మ్యాటర్ తెలిసిన 24 అవర్స్లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్. నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ. నేను అర్జెంట్గా సితారం చూడాలి. అయ్యా పెళ్లి కూతుర్ని పిలిపించండి. చూసావరా సితార ఎంత డల్గా ఉందో. తనకి పెళ్లి ఇష్టం లేదు అనుకుంటా. పక్కనున్న చూసారా ఎంత సాలిడ్ గా ఉన్నాడు. వాడికి చాలా ఇష్టం అనుకుంటా. తనకి ఏం కోసం కష్టపడుతుంటే నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు తనకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను రా. అంటే ఏంటి సార్? ఇప్పుడు పెళ్లి ఆపిస్తారా సార్? తన కోలాప్తి ఆ అమ్మాయి ఒక్కతే డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే వీళ్ళంతా డిస్టర్బ్ అయిపోయిన కుమ్మేస్తారు. ఏంట్రా కుమ్మేసేది? ఏంట్రా కుమ్మేసేది? అయినా అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతో ఏంటు. అవునా బాబు? ఫోటోగ్రాఫర్ పెళ్లి కూతురు కాస్త నవ్వమని చెప్పాయా? స్మైల్ లేకపోతే ఫోటోస్ లో బాగోదు. అంటే కోపం లేనిటేగా. నేనంటే తనకి ఇష్టం రా సార్. 10 నిమిషాలు పెళ్లి పెట్టుకుని ఏం సార్ మీకు కాన్ఫిడెన్స్? ఆ స్మైల్ అయినా కాన్ఫిడెన్స్. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు రా. సరిపోతుంది సార్. ఒక్క నిమిషం నాన్న. ఏటమ్మా? నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏంటి నువ్వు అనేది? నేను ఒక్కరిని ప్రేమిస్తున్నాను. అతను ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఎవడు వాడు? అదిగో అతనే. హైదరాబాద్ లో నంబర్ 1 రేసర్. ఏనా సార్? మీరు రేసర్ ఏంటి సార్? నాన్న నీ కాబోయే అల్లుడు పెద్ద జాకీ అనగా ఈ పెళ్లి ఫిక్స్ చేశావు. కానీ నేను ప్రేమించిన వాడు ఇంతకన్నా గొప్ప జాకీ. జాకీయా? నాన్న నీకు కావాల్సింది నీ రేస్ కోర్స్ చూసుకుని మగాడు. మోస్ట్ వాంటెడ్ జాకీ కావాలి. అంతేగా ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. ఇదేంట్రా ఇలా ఇరికించింది? వీళ్ళిద్దరికి పోటీ పెట్టండి. ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. వాడితోనా? వాడితో నాకు పోటీ ఏంటి? ఏ ఓడిపోతావని భయమా? నీకు నిజంగా దమ్ముంటే తనతో పోటీ పడి గెలు. అప్పుడు నీ ముందు తలొంచుకుని తాళి కట్టించుకుంటా. ఓకేనా? ఆడతావా? ఏంటే ఏంటి ఆడేది? అందరి ముందు నా పరువు తీచావు కదే. రాజీవ్ రెడ్డి, నాన్న నా కొడుకు ఆడతాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. నీ కూతురు మాట్లాడిందంటే తప్పేం లేదు. నువ్వు తనకి మొగుని తేవాలనుకున్నావు,
కానీ నీ కూతురు తనకి కాబోయే మొగుడు మగాడు కావాలనుకుంది. గుడ్, రారా. ఈ మహేందర్ రెడ్డి కొడుకు సిద్ధార్థ రెడ్డి మగాడు. పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్, గెలుపుకి పర్మనెంట్ అడ్రస్. 20 ఏళ్ళగా కనపడకుండా పోయిన నా కొడుకు తిరిగి వచ్చిన తర్వాత అడిగిన మొట్టమొదటి కోరిక ఏంటో తెలుసా? నీ కూతురుతో పెళ్లి. అది కాదురా. కను ఏల్ టేక్ ద ఛాలెంజ్. వచ్చే డర్బీ కప్కి వీళ్ళిద్దరికీ పోటీ. గెలిచిన తర్వాత ఇక్కడే నా కొడుక్కి పెళ్లి చేస్తా. ఆ పెళ్లికి వీళ్ళందరూ మళ్లీ రావాలి. విజయ గర్వంతో నా కొడుకు తలెత్తి తాళి కడుతుంటే తల దించి నీ కూతురు కట్టించుకోవటం వీళ్ళందరూ చూడాలి. భద్రా, అమ్మాయిని ప్రేమించినంత ఈజీ కాదురా గుర్రం పందేయాలంటే. గుర్రం ఎక్కాలంటే గట్స్ ఉండాలి. గెలుపు అనేది మా బ్లడ్లోనే ఉంది. గెట్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. అరా